Hi friends, welcome to SHAILUS Vantillu. Iroju mana video lo oka tasty curry tho mee munduku vachesanu friends. Dondakaya and egg combination lo aithe oka manchi tasty curry ni meeku chupinchabothunnanandi. Deeni taste aithe chaala baaguntundi. Alage evaraina dondakayalni ishtapadani vaaru saithe ila vandi pette lottle esukoni mari tinestaru anta baaguntundi. Mari late cheyakunda curry preparation chuseddam friends. Munduga stove meeda pan pettukoni pan kaasta heat ayyaka indulo 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు 3-4 పచ్చిమిర్చి ముక్కలు అలాగే 2 రెబ్బల కరివేపాకు దీంట్లో వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని పచ్చి వాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని ఇందులో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను దీంట్లో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత మూత తీసి కాసేపటి తర్వాత మూత తీసి దీంట్లో రుచికి సరిపడ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం. దొండకాయలు ఉడికేందుకు కొంచెం టైం పడుతుందండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇవి మెత్తగా ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలి. చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని కాసేపు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో ఒక 5 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేశాక దీనిపై మూత పెట్టి కాసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఎగ్స్ని మరొక వైపు టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం ఫ్రై అయ్యాక చివరగా దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి దింపేయాలి. అంతేనండి, దొండకాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.